శ్లోక 104 ఫ్రమ్ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. భూర్భువ స్వస్తరుస్తార సవిత ప్రపితామహః యజ్ఞో యజ్ఞపతిర్వజ్య యజ్ఞాంగో యజ్ఞవాహనః. యజ్ఞం, యజ్ఞమే విష్ణువు, విష్ణువే యజ్ఞం. ఈ యజ్ఞం గురించి కొన్ని నామాలు ఇందులో ఉన్నాయి. భూర్భువ స్వస్తరుస్తార, భూర్భువ స్వస్తరు, భూర్భువ స్వస్తరు. భూ అంటే ఎర్త్, భూ అంటే స్కై, స్వ అంటే హెవెన్, అబౌవ్ ది స్కై. తరు అంటే వృక్షం, ట్రీ. లార్డ్ విష్ణు సపోర్ట్స్ ఆల్ ది త్రీ వరల్డ్స్, భూ భువ సువ లోకాలు. ఈ లోకాలన్నిటినీ సృష్టించింది, పోషించేది ఆ విష్ణుమూర్తే. తార, తార అంటే వైర్. ఏదైనా ఒక నూతిలో పడిపోతే మిమ్మల్ని మీదకు తేవాలంటే ఒక తాడు లాంటిది మీకు అందిస్తే దాన్ని పట్టుకుని మీదకు వస్తారు, ఒక థ్రెడ్. ప్రణవో వా తారః, ఆ తాడును అందించి మిమ్మల్ని రక్షించాలి. మీరు మునిగిపోతున్నారు, ఏదో సమస్యల్లో ఉన్నారు, ఇరుక్కుపోయారు. ఆ రక్షించగలిగేవాడు ఆ పరమాత్మే, లార్డ్ విష్ణు. ఓం తారాయ నమః అని నామం జపిస్తే ఆ విష్ణుమూర్తి కటాక్షం లభిస్తుంది. సవిత, ఈ నామం ఇంతకుముందు కూడా వచ్చింది. సపిత, సబిత. ఈజ్ అ ఫాదర్, ఈజ్ ఫాదర్ ఫర్ ఆల్, బికాస్ ఈజ్ ద క్రియేటర్. సవిత ప్రసవిత, ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్. ప్రపితామహ, మనకి వంశవృక్షంలో మన తండ్రి, తండ్రి తండ్రి, తండ్రి తండ్రి, అలాగా కొంతవరకు మనకి తెలుస్తుంది. అంతకుముందు ఎవరు అని మనం శోధిస్తే అది చేరుకునేది ఆ విష్ణు పరమాత్మ దగ్గరికే. మన సృష్టి అంతా మొదలైంది ఆ విష్ణు పరమాత్మ నుంచే. అందుకని ఆయనే మన ప్రపితామహుడు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బీయింగ్స్ దట్ ఎండ్స్ ఇన్ బ్రహ్మ. బ్రహ్మకు కూడా ఫాదర్ ఆ విష్ణుమూర్తే. యజ్ఞ, ఇజ్య యజ్ఞ అంటే దట్ ఈస్ వాట్ వీఆర్ సాక్రిఫైసింగ్, ఆఫరింగ్ అబ్లేషన్స్ ఇన్ యజ్ఞ, ది క్రతు, ది హోమం. యజ్ఞాత్మన యజ్ఞ, యజ్ఞాత్మన యజ్ఞ. సో యజ్ఞం అనేదే ఆ విష్ణు పరమాత్మ. యజ్ఞాన్ని కాపాడడం కోసమే యజ్ఞపతి, ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్ ది యజ్ఞాస్. యజ్ఞానం పదస్వామి యజ్ఞపతి, ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ది యజ్ఞాస్. యజ్వా, ది పెర్ఫార్మర్, హూ పెర్ఫార్మ్స్ యజ్ఞ, ఈజ్ యజ్వా. యజమాన్ ఆత్మనా తిష్టాన్ యజ్వా. యజ్ఞాంగః, యజ్ఞ అంగాలు కూడా విష్ణుమూర్తే. యజ్ఞ అంగాని అస్య ఇది వరాహమూర్తి యజ్ఞాంగః. ఇందులో వరాహ అవతారంలో ఆయన భూమిని మీదకు తీసుకొచ్చాడు, వేదాలని మీదకు తీసుకొచ్చాడు అని మనకి చెప్తారు కదండి. సో యజ్ఞాంగ, ది పార్ట్స్, ది లింబ్స్, మనం అందులో పూజించే అంగాలన్నీ ఆ యజ్ఞపురుషుడివే. యజ్ఞపురుషుడు ఎవరండి? ఆ విష్ణుమూర్తే. యజ్ఞవాహన, యజ్ఞము క్రతువు అన్నీ చేశాము, చేసిన తర్వాత అది కంప్లీట్ అవ్వాలి, సంపూర్ణం అవ్వాలంటే దానికి సహాయము ఆ విష్ణుమూర్తే ఇవ్వాలి. యజ్ఞం చేస్తే యజ్ఞం పూర్తవ్వాలి అంటే యజ్ఞ ఫలం మనకి దొరకాలి. యజ్ఞం దేనికోసమైనా కానివ్వండి, ఆ కోరుకున్నది లభించాలి. యజ్ఞఫలం, యజ్ఞఫలములు అందచేసేవాడు, పెర్ఫార్మెన్స్ టు ఫ్రూషన్, పెర్ఫార్మెన్స్ టు ఫ్రూషన్ ఎవరండి? ఆ విష్ణు పరమాత్మే. అంటే ఆది నుంచి అంతం దాకా ఆ యజ్ఞం జరగడానికి విహరించేవాడు ఆ విష్ణుమూర్తే. యజ్ఞస్వరూపుడు. శ్లోక 104లో ముఖ్యమైన నామాలు తార, సవిత, యజ్ఞ. సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విభక్త దుఃఖా సుఖినోభవంతు. సర్వే జనా సుఖినోభవంతు. మే ఆల్ లివ్ హ్యాపీలీ.